दिवंगत मुख्यमंत्री डाक्टर वैएस राजशेखर रेड्डी कृषि फलितंगाने कदिरी नियोजकवर्गानिकी कृष्ण जलालु वच्चायनी कदिरी एम्मेल्ये डाक्टर पीवी सिद्धारेड्डी पेर्कोन्नारु। ఈ మేరకు ఆయన అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని ముత్యాల చెరువులో పర్యటించారు। ఈ సందర్భంగా ముత్యాల చెరువు వద్ద తూము నుంచి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు। అనంతరం అక్కడే ఉన్న అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో సర్పంచ్ శుభలేఖ, డిఎల్డిఓ రమేష్ బాబు, ఈఓఆర్డి వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ జేఏ సృజన, నాయకులు ప్రకాష్, కృపాకర్ రెడ్డి, లక్ష్మీ రంగారెడ్డి, రాఘవేంద్ర, లింగాల లోకేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। ముత్యాల చెరువు సాగుబడి కార్యక్రమం తూము ఓపెన్ చేయడం ద్వారా ప్రారంభం చేయడం జరుగుతోంది। దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చెలువ వల్ల ఈ రోజు హంద్రీనివ జలాలు అనంతపురం జిల్లాని సస్యశ్యామలం చేసే కార్యక్రమం జరుగుతోంది। ఎన్నో ఏళ్లుగా దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి కార్యక్రమాన్ని కేవలం 5 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసి అనంతపురం జిల్లానంతా కూడా ఈ రోజు ఎక్కడో కృష్ణా నదిలో శ్రీశైలం ప్రాంతంలో ఉన్న నీటిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగంలో ఈ రోజు వాళ్ళ సంతోషం చూడడానికి నిజంగానే కళ్ళు సరిపోవు। అంత గొప్ప కార్యక్రమం ఈ రోజు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు చేపట్టినటువంటి కార్యక్రమం వారి కుమారుడు ముఖ్యమంత్రి గౌరవ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు పూర్తి చేసి ప్రతి ఆయకట్టు దారికి కూడా నీళ్లు ఇచ్చే కార్యక్రమం ఈ రోజు ప్రారంభించాం। ఇదే ముత్యాల చెరువు దాదాపుగా 15 సంవత్సరాలుగా నీళ్లు లేకపోయి ఎండిపోయినటువంటి పరిస్థితి। ఈ రోజు హంద్రీనివ జలాలతో గత సంవత్సరం పూర్తిగా నింపగలిగినాం। ఈ సంవత్సరం నీళ్లు సాగుదారులకు నీళ్లు ఇస్తా ఉన్నాం। ప్రతి సంవత్సరం కూడా రెండు పంటలకు కావాల్సిన నీళ్లు కూడా ఈ రోజు ముత్యాల చెరువు ద్వారా ఇవ్వడానికి